వెల్కమ్ బ్యాక్ నరసింహరెడ్డి గారు ఇందాక మాట్లాడనాడు కేవలం విపక్షాలు ఇప్పటిదాకా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంబేద్కర్ విగ్రహాలకి దండలేసి దండాలు పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు దళితులు కానీ కృష్ణమోహన్ గారు అంటే వాస్తవంగా పోయినసారి కూడా మా అంబేద్కర్ కోటేషన్ కూడా ఒకటి వారు చెప్పింది కూడా మనం చెప్పి పాలకుడు ఎప్పుడు కూడా విమర్శలకు జంకకుండా ఆయన అనుకున్న ఆశాలను జంకలేని పాలనగా పాలకుడుగా ఉండాలనేది అప్పుడే ఇట్లాంటి ఇంప్లిమెంట్ అయితే లేకపోతే కావు కదా ఎందుకు ఇట్లాంటివి వేయాలంటే ఇప్పుడు వ్యతిరేకత వస్తూనే ఉంటుంది దళితులకు మంచి చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు అండి ఎవరు ఒప్పుకోరుగా జనరల్గా రాజకీయ పక్షాలు వీళ్ళు అసలే ఒప్పుకోరు నేను చెప్పే అంశం అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చినారు రెండు వేల పద్దెనిమిదిలో మేనిఫెస్టో ఇచ్చినారు నేను జాతీయ పార్టీలతో కంపేర్ చేయలేము మనం కానీ మేనిఫెస్టోలో పెట్టని అంశాలు చాలా వరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయన్ని ఇంప్లిమెంట్ చేసినారు కేసీఆర్ గారు మీరు ఇవన్నీ కూడా మీరు ఏ యేజ కళ్యాణ లక్ష్మి కానీ సాధుమ పార్క్ కానీ కూడా లేవు చాలా ఉన్నాయి నేను ఏమంటున్నానంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు కూడా ఒక హామీ ఇచ్చినారు నేను ఒకటి కంపారిజన్ ఏమి ఇచ్చినారంటే రైతుల ఆదాయాన్ని ఒకటిన్నర రేట్లు పెంచుతామని చెప్పినారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము ఇది మ్యానుఫ్యాక్చర్లు పెట్టినా ఇది దాంట్లో సుప్రీంకోర్టులో ఒకతను పిల్లిస్తున్నాడు ఈ మధ్యకాలంలో వచ్చిందని చెప్తున్నాను సుప్రీంకోర్టులో కేంద్రము బీజేపీ గవర్నమెంటు అఫిడవిట్ ఏం దాఖలా చేసిందంటే ఈ రైతుల ఆదాయాన్ని ఒకటిన్నర రేట్లు పెంచడం మాకు సాధ్యపడదు ఒప్పుకున్నారు వాళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ ఇచ్చినారు ఇట్లాంటి పార్టీలు ఇవాళొచ్చి కేసీఆర్ గారు సంస్కరణలు విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటుగా నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి విపక్షాలు ఈ విమర్శలు మానుకొని మీకు మీరు ప్రజలతో తలలు తినే శాఖలు చేసుకోకండి మంచి పథకము దళిత సోదరులకు సంబంధించిన పథకము మీ దళిత వ్యతిరేకతను మళ్ళొకసారి ఎజెండా మీద తీసుకురాకండి ఎందుకంటే దళిత సమాజం ఇక్కడ బాగుపడాలి ఇక్కడున్న ఉన్న పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న పథకం ఇది ఎన్నికలకు ఓట్లకు దీనికి ఏమి సంబంధం లేదు ఇవన్నీ కూడా ప్రజలు ఉన్న గుర్తిస్తున్నారు మీరు కూడా అనవసరంగా ప్రజల ముందు బహిర్గతం కాకండి ఇట్లాంటి స్కీమును మీరు అప్రిషియేట్ చేయాల్సిందే ఖచ్చితంగా మీ ముందున్న బాధ్యత రైట్ కృష్ణమార్ అంటే మీరేమో అంబేద్కర్ విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టడం వాళ్ళు చేసింది ఏం లేదన్నారు కానీ ఇట్లాగే ఉంటే కనుక వాళ్ళు తన్నులు తింటారు విపక్షాలని నరసింహరెడ్డి గారు అన్నారు తప్పనిసరిగా పూర్తిగా ఏకీభవిస్తూనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా ఎంత వినూత్నంగా ఎంత గొప్పగా చేస్తున్నారంటే ఇవాళ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అని చెప్పి మనం విన్నాం ఏమైంది ఏమైంది అంటున్నారు అది ఏమైతుందో తెలుసుకోకుండానే మాట్లాడతారు ఒక నూట ఇరవై ఇరవై ఐదు అడుగుల విగ్రహమే కాదు దాని పీఠంతో కలుపుకుంటే నూట అడుగుల విగ్రహం కాబోతున్నది ఇది ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది గొప్పతనం కాదా మన జాతికి అంతేకాకుండా బోరబండలో దళిత స్టడీ సెంటర్ని పెట్టారు అనేకమైనటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చారు ఏ పథకాన్ని తీసుకొచ్చినా ఆ వర్గాల్లో శాశ్వత పేదరికము వివక్షత పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పరితపిస్తున్నారు కళలు కంటున్నారు ఆ కళలను సాకారం చేస్తున్నారు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు రాగ ద్వేషాలకు లోను కావలసినటువంటి సమయం కాదు ఆ జాతులు సముద్రణ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు ఎప్పుడైతే గొప్పగా ఎదుగుతారో సమాజం గొప్పగా వరదిల్లుతుంది ఇంత గొప్ప కాన్సెప్ట్ను పెట్టుకొని ఇంత గొప్ప అంతర్ అంత అంతరార్థాన్ని మనసులో పెట్టుకొని సమాజంలో వికాసవంతమైనటువంటి ప్రగతి ప్రగతి కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు దాన్ని గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఇవాళ విపక్షాలంటే విమర్శలు చేయడమే మా పని అని చెప్పి ఏదో ఒకటి సూటిపోటి మాటలు మాట్లాడము చేస్తున్నటువంటి పథకాల్లో అడ్డంగా నిలబడడం తప్ప ఇవాళ ఏడు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను మన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒక్కటైనా ఒక్క మంచి నిర్మాణాత్మకమైనటువంటి సలహా అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలు చేయగలిగినరా ఇంతమంది అన్నట్టు రైతు బంధు దళిత బంధు పథకం కోసం అఖిలపక్షాన్ని పిలిస్తే దానిలో బీజేపీ పాల్గొనదు ఆనాడు కాళేశ్వరము ఇతర ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ఆయన ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేస్తే కాంగ్రెస్ బైకాడ్ చేస్తుంది అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అభివృద్ధి నిరోధక పార్టీలు వీటిని చీల్చి చెండాల్సినటువంటి చెండాలాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉందా లేదా అనేటువంటి విషయం గమనించండి ఇవాళ ఎవలమైనా వంద సంవత్సరాలు బతుకుతామో లేదు మిస్టర్ సైన్స్ ప్రకారం అరవై సంవత్సరాలకు బతుకుతాం ఏడు సంవత్సరాల్లోనే ఇంత గొప్ప ప్రగతిని ముఖ్యమంత్రి గారు చూపిస్తూ ఉంటే దీని మీద కూడా అనవసరమైనటువంటి అవాకులు శివాకులు పేలుస్తూ విమర్శలు చేస్తూ ఉంటే మనం ఇవాళ ప్రభుత్వానికి నైతికంగా మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందా ఇంకొకటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇక కేసుల జోలికి ఇవ్వద్దు పోలీస్ స్టేషన్ పోయి కాయిదా ఇవ్వద్దన్నాడు మిగతా ఎన్ని కేసులున్నా వాటిని అన్నింటి విడ్రా చేసుకుందాం మన ప్రగతే మన లక్ష్యం మన అభివృద్ధి మనకు లక్ష్యం అనవసరమైనటువంటి కేసులు పెట్టుకొని జీవితకాలాన్ని వేస్ట్ చేసుకొని ఇంకా సర్వనాశనం కావాల్సినటువంటి అగత్యం మనకు లేదు ఇకపై నుండి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోదాం ప్రగతే లక్ష్యంగా ముందుకు పోదాం కుటుంబాలు అభివృద్ధి చెంది మన కాలం మీద మనం నిలబడే విధంగా ముందుకు పోదాం అప్పుడు మాత్రమే అంబేద్కర్ గారు ఆనందపడతారు దీవిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ కేసులో జోలికి పోవద్దు ప్రతి కుటుంబానికి లబ్ధి జరగబోతున్నది దళిత బంధు అనేటువంటిది ప్రపంచానికే ఒక గొప్ప పథకంగా నిలబడబోతున్నది ఈ దశలో మనం అందరం కూడా అన్ని వర్గాలము సమిష్టిగా ఆ వర్గాల ఆ వర్గాలు సముద్రం జరగాలి ఆ వర్గాలు గొప్పగా వర్దిల్లాలి ముఖ్యమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కావడానికి దీవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సవినయంగా మనం చేస్తాను రైట్ చూద్దాం ఒక చిన్న కామెంట్ ఒకటి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు సమయం లేదు ఒక చిన్న కామెంట్ కొత్త రేషన్ కార్డులు మొన్న కేబినెట్లోనే ఆమోదం తెలియజేయడం జరిగింది ఈ ఇరవై తారీఖు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారు మూడు లక్షల తొంభై వేల కార్డ్స్ దర్దాపు ఇస్తున్నారు దీంతో దర్దాపు తొమ్మిది లక్షల కుటుంబాలకు మనకు బెనిఫిట్ జరగబోతున్నది ఆల్రెడీ ఇప్పుడు ఉన్న కార్డులు లెక్క చూస్తే కూడా దరిదాపు తొంభై లక్షల కార్డులు ఆల్రెడీ తెలంగాణలో చేరుకున్నాయి దరిదాపు రెండు కోట్ల చిల్లర కూడా రెండు కోట్ల ఎనభై లక్షల మంది లబ్ధిదారులు కూడా ఉన్నారు కాబట్టి ఆ కార్డులు అందని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది పేదలకు సంబంధించి రేషన్ సంబంధించి కానీ వాటి అనేది కూడా శుభ పరిణామంగానే మనం భావించవచ్చు బహుశా ఇది కూడా రుజూరాబాద్ కోసం ఏం చేశారని అనే అవకాశం ఉందా మూడు లక్షలు తొమ్మిది వేల మందికి లబ్ధి జరగబోతున్నారు కాబట్టి ఇది ఉజ్రావాదులో మూడు లక్షల మంది ఉన్నారా రాష్ట్రానికి మొత్తం పథకాలు అమలు చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారు ఏంటి శాశ్వత పేదరిక నిర్మూలన జరగాలి వివక్షత రహిత సమాజం కావాలి ప్రతి కుటుంబంలో ఆనంద బాష్పాలు తప్ప ఆవేదన వినిపించద్దే కదా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ లక్ష్యాన్ని గమనించకుండా ఏదేదో మాట్లాడతారు జనాభా మూడు కోట్లు రెండు కోట్ల తొంభై లక్షల మందికి ఇప్పుడు రాబోతున్నది ఇంకేం చేయమంటారు తొంభై లక్షల యా తొంభై లక్షల యాభై వేల మంది కార్డ్స్ ఇవ్వడం జరిగింది మూడు వేల ఏడు వందల కోట్లు బియ్యం కోసం ఖర్చు పెడుతున్నారు ఇంకేం చేయమంటారు చెప్పండి ఒక్కొక్కరికి ఆరు ఆరు కిలోలు ఇస్తున్నారు భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉందా బండి సంజయ్ అని చెప్పమని చెప్తాం ఈ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడమండి సాధికారికంగా మాట్లాడండి మేము కూడా ఉంటాం ఉన్నాయి పట్టుకొని చదువుకుంటే చెప్పుడు కాదు చేసేటటువంటి ప్రభుత్వాన్ని విమర్శించకండి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి విపక్షాలుగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడండి కదా అట్లా ఉండదు త్వరలో తన్నులు తింటారని నరసింహరెడ్డి గారు చెప్పారు కాకపోతే నరసింహరెడ్డి గారు చేసిన పని అవుతుంది తిరుగుబాటు ఎక్కడ ఎక్కడ తిరుగుబాటు అధికార పక్షం మీద రావాలి తిరుగుబాటు విపక్షాల మీద వస్తున్నాయి తెలంగాణలో అది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం రైట్ చూద్దాం మీరు అన్నట్టుగా విపక్షాలు పరిస్థితి ఏ ఉండే ఎలా ఉండబోతున్నాయి దళితు బంధును అమలు చేసిన తర్వాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఫెంక్షన్లు ఇట్లాంటి కొత్త కొత్త వినూత్న పథకాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో విపక్షాల పరిస్థితి దైనంగా తయారే అవకాశం ఉంది అనేటువంటి చర్చలో పాల్గొన్న నరసింహరెడ్డి గారికి కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ వార్తలు వస్తాయి చర్చ కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ ఉంచప్పుడు టీ న్యూస్